కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లోపల 80,000 దాటుతుంది, దానివల్ల మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా పోతుంది, క్రిమినల్ వస్తుంది మీది అని వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇయ్యరు, వాళ్ళని బీసీలకు ఇవ్వరు. మా వచ్చినటువంటి ఉద్యోగాలన్నీ మళ్ళీ అగ్ర కులాల చేతికే పోతున్నాయి. దాని గురించి అదేవిధంగా జనాభా రోజు రోజు పెరుగుతుంది మా ఓబీసీలది. ముఖ్యంగా ఇవాళ జన ఏది జనగణన చేయమని మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాం. 1931లనే ఈ జనగణన జరిగింది. క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయమంటే 2008లో ఆనాడు ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఒప్పుకున్నారు, హోమ్ మినిస్టర్. ఇప్పటి వరకు జనగణన చేయరు, మా రిజర్వేషన్ పెంచరు. ఇంకో పక్క క్రిమినల్, దాని గురించే ఈ తప్పనిసరిగా ఏది మాకు న్యాయం జరగాలి. జనాభాలో మేము అయ్యేస్తున్నాం, 52% మా జనాభా ఉంది. పాపులేషన్ లో ఉన్నటువంటి 52% అందరికంటే ఎక్కువ జనాభా మాది ఉన్నది. మా జనాభా ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలి, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలి, ఈ క్రిమినల్ ని ఎత్తేయాలి, అదేవిధంగా ఈ ఓబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలి. దానివల్ల మా పిల్లల భవిష్యత్తు, గతంలో కూడా ఇదే జరిగింది. ఆనాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే మా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తా అన్నాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, హుకుమ్ నారాయణ్ సింగ్ కానీ, రాజా కానీ, అదేవిధంగా చాలామంది రామ్ గోపాల్ యాదవ్ అందరూ కూడా మద్దతు వల్ల, ఈవెన్ సిపిఐ రాజా గారిని కూడా సపోర్ట్ చేయడం వల్ల మా రిజర్వేషన్ అమలైంది. దానివల్ల మా పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇంతకుముందు ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, అదేవిధంగా ఓబీసీ పార్లమెంట్ కమిటీ యూపీఐ చైర్పర్సన్ చేయగలిగింది. కనుక ఇవాళ మేము తప్పనిసరిగా మా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలని, క్రిమినల్ ఎత్తేయాలని, మా రిజర్వేషన్ కూడా పెంచాలని, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మంత్రిత్వ శాఖ కూడా ఓబీసీలకు పెట్టాలని. 20వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్గా నేను ఈ మీటింగ్ పెడుతున్నా. నేను అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అందరు కూడా అటెండ్ అయ్యి మన వాదన వినిపించాలి. ప్రధానమంత్రి గారు కూడా ఓబీసీ వారు తప్పనిసరిగా మాకు న్యాయం చేయాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీ శాసనసభ పార్లమెంట్